టైం వచ్చేసి 10:40 అయిపోతుంది. ఇక ఈరోజు కూడా మనకు సీతాఫలం వచ్చినాయి, ఆల్మోస్ట్ నేను రెండు తిన్నా, కానీ చాలా తీయగా ఉన్నాయి. స్వీట్ ఎక్కువ ఉంది, నాకు భయం అవుతుంది షుగర్ ఎక్కడ అటాక్ అవుతుంది అన్నట్టుంది. ఇవి తింటే చాలా హెల్తీతో పాటు షుగర్ కూడా ఈజీగా అటాక్ అవుతుంది అంట. మన అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ అయితే చాలా అంటే చాలా బుజబుజ మక్కిపోయినాయి. ఇవి ముట్టుకుంటే ఇగో చూసిరా, ముట్టుకుంటే దాన్ని పట్టమంటున్నాయి, ముట్టుకుంటే పట్టమంటున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ మా అన్న తీసుకొని వచ్చినవి. ఇవి ఒక 5-6 ఉన్నాయి. మా నాన్న తింటాడో తినడో తెలియదు. ఇక ఈడనేమో వీళ్ళు వచ్చేసి వా నాని అంటే జుట్లు ఎక్కువైనా అన్నారు కదా, అంటే నాని ఊకే ఇట్లా ఇట్లా గోక్తా ఉంది కదా, ఆ గోకడం వల్ల ఏముంటాయంట మన పేళ్ళు ఉంటాయట, అందుకని చెప్పేసి హౌ టు రిమూవ్ పేళ్ళు అని కొడితే ఇక చూస్తారు ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు పేళ్ళు తీయడం. పేళ్ళ దూరం తోటి చూస్తుంది ఓకే, కానీ ఎట్లా స్టార్ట్ చేస్తారు సప్న? ఇప్పుడు వెళ్ళినాయి, ఒక్కటని వెళ్ళిందా? అట్లా కాదు, అమ్మనికి చూస్తుండే గుర్తుందా? అమ్మ ఎట్లా చూస్తుండే? చుట్టూ పెద్దగా ఉండాలి అట్లా తీయాలంటే. ఎందుకు ఇట్లా రాదా ఇప్పుడు? ఎందుకు రాదు సప్న? పొడుగుంటే యాక్చువల్లీ ఏం చేస్తున్నాం అమ్మ అంటే ముంగట దూతుండే, దాని తర్వాత ఇంటికెళ్ళి ముంగటకేస్తుండే, దాని తర్వాత వెనుక దూతుండే, దాని తర్వాత వీటి ముంగటకేస్తుండే, అట్లా అట్లా లాస్ట్ వరకు తీసుకోపోతే అక్కడ ఉన్న పేర్లన్నీ జమ అవుతుండే. కానీ ఈమెమో వేరే ప్రాసెస్ చేస్తుంది. ఇట్లా బయటకు వెళ్తే అసలు అవి లోపలనే ఉంటాయి కదా సప్న? వెళ్ళినా ఇంతవరకు ఒకటనా? కానీ ఇలాంటి టైంలో ఆ ఉన్న ఇంటికెళ్ళకు ఇంత బీపీ లేస్తుంది అంటే అంత బీపీ లేస్తుంది. ఇంత చిన్న ఏజ్లో అవసరమా నాని నీకు గుడి చేపిద్దామారా? నాని గుడి చేపిద్దామా? అరే మరి పేర్లు వస్తున్నాయి కదా, మమ్మీ చెప్తా, మమ్మీ కొమ్ములు ఉన్నాయారా చెప్పురా, అవసరమా చెప్పు నీకు అంత పెద్ద జుట్టు? ఇప్పుడే నువ్వు 10 ఇయర్స్ వస్తావు చూసినావా, అప్పుడు నీకు అవసరం కదరా చెప్పు. నువ్వు 10 ఇయర్స్ ఉన్నావు ఇప్పుడు? 4 ఇయర్సా? కరెక్టే నారా? అమ్మో అన్ని మమ్మీ చెప్తున్నారా నీకు, గ్రేటరా నువ్వు? అంతేనా జుట్లు పేలువేనా? అవునా నాని ఉన్నానారా పేర్లు? అట్లనే అసలు పేర్లు ఎందుకు వస్తాయి? స్కూల్ వైపు పిల్లలకు వస్తాయి కామన్, ఎందుకంటే పక్క పక్క కూర్చుంటారు కాబట్టి ఒక నెత్తిన పేర్లు ఇంకొకరికి ఎక్కుతాయి, అంటే ఏమైనా ఎత్తులే కూడా ఇంకొకరికి కూడా పోతాయి. పుట్టుకుమన్నదటరా నాని, పుట్టుకుమన్నదట. ఆయన జుట్టు మస్తు పెరిగిదిరా, గ్రేటరా? నాకు అట్లుంటే ఎంత మంచిగా ఉంటున్నాను, నేను కూడా పెంచుకుంటుంటుంటా అట్లా. ఏది కమ్మిని మొలతాడరా అది? అది మెకానిక్ చేస్తా ఉండు చూసినా. ఏ క్రియాన్షి ఏం మెకానిక్ అమ్మా నీది? S4 సన్నా. వా సూపర్ చేసినావు సన్నని, దాన్ని సన్న అంటారా? నిజమే. వాట్ ఈస్ టుడే ప్లాన్? ఏం లేదా, సండే ఏమైనా స్పెషల్ ఉంటుందేమో. బోండలు తింటే అయిపోతుండనా? అయిపోయినాయి కదా బోండలు, తినేసినాం కదరా, ఇంకొని ఉంటే తినేసేయి కదా. ఇది చూడు కదా మంచిగా ఉన్నావు కదా, ఇట్లా సూపర్ ఉన్నావు కదా, ఎటు పోతున్నా? బయటికి. ఓ సండే కదా, అవుటింగ్ ఆరా? ఎవరు పోతున్నాను? నువ్వు పోతున్నా? నలుగురు పోతారు. ఎట్లా పోతురు? బస్కి పోతురా? ఇప్పుడు ఏ బస్ ఉందిరా? కొంచెం పనులు ఉంటాయి కదా సప్న, పోయినప్పుడు ఇక బస్ ఎక్కిరాడ దిగుతారు, మళ్ళా ఫ్రీ పుణ్యానికి బస్, మరి 3 రంగుల జెండా వట్టి ఫ్రీ బస్. పక్కూరి పోనీ కూడా ఇంత రెడీ కావాల ఇజున్నాని, ఎట్లా పెట్టింది? అరే ఎప్పుడు సైడ్కి పెడతారా మమ్మీ బుట్టు, స్ట్రెయిట్లో బుట్టు ఎప్పుడు పెట్టదరా? నీకు తెలుసా? తెలుసా నీకు తెలుసా? ఇది చూడరా చిన్న బొట్టు కూడా పక్కకి పెట్టిందా? ఏ క్యాన్సమ్మా రెండు కూడా కట్టినవి ఉన్నాయిరా నీకు, ఇది చూపి సిహియ, రెండు కూడా పక్కకి పెట్టింది, స్ట్రెయిట్ ఎప్పుడు పెట్టదు మమ్మీ నీకు. అవును మరి తమ్ముడు ఎప్పుడు, తమ్ముడు కూడా ఆనుడు కలుగుతారా? మరి ఎవరు చూస్తారా? నువ్వు పోతావు, తమ్ముడు లేడు, నాయన అవుకాడి పోతావు. రావంటే గుర్తొచ్చింది పోతున్నావు దగ్గరికి, బాయ్ జాగ్రత్త పోయినారు. సరేనారా బస్ ఎక్క దగ్గర జాగ్రత్త, దిగే దగ్గర జాగ్రత్త. సరే బావా. ఇదికెళ్ళిన దూరం ఉందేమో బస్ స్టాప్ జ్యోతిలో చాలా దగ్గర, బస్ దిగిరంటే ఇల్లు ఇల్లు కనిపిస్తుంది. ఇదికే బస్సు కనిపిస్తుంది, అయినా బస్సు రావచ్చు 12:30 టైం.
పొడి పెట్టు, పొడి పెట్టు సప్న, మొత్తం పొడి పెట్టు. సూపర్ క్రియాన్స్, బాగుంది క్రియాన్స్ పొడు. ఓ పౌడర్, పౌడర్ బాయ్ చెప్పలేవి. అరే ఏమి అనిపించినాయి రా, ఏమేమో చూపించినావు వీడియోలో, నువ్వు ఏం చూపించినావు రా, నువ్వు రే చెప్పు ఏం చూపించినావు. బాయ్ మరి, సరేనా బాయ్, జాగ్రత్త సరేనా, బాయ్ బాయ్ బాయ్. ఏ బాయ్ చెప్పులు వేసుకొచ్చు, గొప్ప చెప్పులేవి నీ చెప్పుల్స్ క్రియాన్స్. నిజంగా పోతారు ఒకటి పోతారా అంటే నాకు తెలియదు, నిజంగా ఏదో ఒకటి అంటారు అనుకున్నా నేను. నిజంగానేనా? ఈరోజు ఒకరోజా రేపు కూడా రాము, ఒక నెల 15 రోజులు. నెల 15 రోజులా? ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ మీకు. మాకు కాదు, మీరు పోతారు, మీరు పోతారుగా, మేము పోతలేముగా. ఇద్దరు పోతారా, ఒకరే పోతారా? ఇద్దరు పోతారా? ఇద్దరు ఇద్దరు కలిసి పోతారు. బాబు మమ్మల్ని వద్దు ఉండగలుగుతారా మీరు? మీరు అది అంటే ఇదేం చెప్తా, బయటకు పోతే ఇప్పుడు వస్తారని చెప్పి ఫోన్ చేస్తారు. ఎవరు చేసేటోళ్ళకి? నువ్వైతే ఎట్లా పోయో, కొత్త చెప్పులు పట్టుకొచ్చింది నాకు కాదురా, నీకు రా క్రియా చేయ. ఈ డైలెట్, ఈ డైలెట్ చూడు, చెప్పులు తెచ్చుకోరా అంటే ఒకటి ఈ చెప్పు తెచ్చింది, ఒకటి ఈ చెప్పు తెచ్చింది. ఏడు దొరికితే క్రియా చేయ నీకు. క్రియాన్స్ నీ షూ లేవురా, ఏమోనా ఏరా? అరే దొరికినాయా? తీసుకురా ఇది ఒక్కటే దొరికిందా? ఓ ఇది చే తెగిపోయినట్టుగా ఇది, ఇవ్వు కొంచెం తెగిపోయింది. ఇక్కడ క్రియాన్స్ ఇందా ఇందా కాలు పెట్టు, పెడు. ఏయ్ తీరా, ఉన్నాను ఉన్నాను, మంచిగా ఉన్నాయిగా, పెట్టురా మంచిగా పెట్టురా క్రియాన్స్ అమ్మ. కవర్ తీసుకురా నాని, పెట్టు పెట్టు పెట్టు. అరే మళ్ళీ ఏమైందిరా, మంచిగా పెడుతున్నావు, పెట్టు. ఇది మాటలు వస్తే ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు? ఇటు నిన్ను తిట్టకాలైతే అస్సలు కూర్చో, అది మాటలు వస్తాయి. నాన్నగారికి కూడా మాట్లాడే పరిస్థితి ఏంది? మరి ఆమె అంటుందా నన్ను? ఆమె తెలుసు కాబట్టి నేనంటే అది. అమ్ము ఇంద్ర ఈ కవరు ఏమి ఎవరో ఇప్పించారు, చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ యూజ్ అవుతున్నాయి మా బుడ్డ నుంచి, ఇవి వేసుకోవచ్చు, షూ బాగుంటాయి. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటావు మరి. పడతాయా? ఇవి వేసుకున్నాను, ఇవి వేసుకోరా క్రియాన్స్, ఇవి వేసుకోమ్మ. పడతాయా? నన్ను బద్లం చేయాలని ఫిక్స్ అయి ఉన్నట్టు నువ్వు. ఎలా మంచిగా ఉందిరా క్రియాన్స్, నా నిన్ను వేసుకుంటావారా తమ్ముని చెప్పులు వేసుకోరా? వద్దురా తీసుకో నాని తమ్ముని చెప్పులు. నడు క్రియాన్స్ నడు ఒకసారి, నడు ఒకసారి. ఏయ్ డాన్స్ చేయరా, డాన్స్ చేయరా, ఏయ్ డాన్స్ చేయి చూడు. ఏ రాముడు అరుణి చూసి బాయ్ చెప్తున్నాడు. బాయ్ క్రియాన్స్, బాయ్. వావ్ చూ షూర్ బాగున్నాయి, ఇవి మనం కొన్ని ఎవరన్నా పంపించినాయి, మనం కొన్నాయనా? వావ్ బాగుంది. నా నువ్వు చెప్పులేసుకోరా, షూ వద్దు నీకు, వద్దు క్రియాన్స్ చాలు. ఇక నీ బాగున్నాయి, వద్దు ఇక అబ్బాయి చాలు. వీడికెళ్ళి చూస్తే లేడీస్ దగ్గర ఉండు, వీడికెళ్ళి గిరి దాకా, వీడికెళ్ళి వీడికి మళ్ళీ అబ్బాయి లెక్క ఉండు. సార్ క్రియాన్స్ రెండు వేసుకుంటావారా? రెండు వేసుకుంటావు క్రియాన్స్ చాలు. ఇక నన్ను తీసుకుపోయి ఇంత పెట్టేసి వాడు అద్దె తీసుకుని వాడేస్తాడు. ఇక వద్దు క్రియాన్స్, వద్దు వద్దు క్రియాన్స్, వద్దు తీరా, అది కూడా తీసుకోపో నాని. చాలా నాన్న వద్దమ్మా, వద్దమ్మా క్రియాన్స్, వద్దమ్మా. ఇంట్లో పెట్టరా, పెట్టాలి. అరే నీ ఇదేం మనిషిరా నాయన, ఇక క్రియాన్స్ పనులు గిట్టుంటాయి అన్నట్టు. అవు ఆ చెప్పు మిగిలి చెప్పు వేసుకుంటాడు. పడతావురా రే క్రియాన్స్, దొరికింది.
నా నీ చెప్పులు కూడా తీసుకో జాబెట్ పాపట. తమ్ముడు మళ్ళీ వేసుకుంటా అంటాడు. ఇవి పెడితే మళ్ళీ వస్తాయేమో, కానీ ఇట్లా పడేస్తే ఏనో మొలుస్తూ ఉంటాయి. ఇది జ్యోతి రెండు తీసుకోపోయారు సరేనా? ఎన్ని తీసుకోతారు? సరే జాగ్రత్త, మరి నేను పోతున్న షెడ్ దగ్గరికి. సరేనా, ఫామ్ హౌస్ దగ్గర పోతున్నా. బై క్రియాన్ష్. బై నాన్న. వద్దురా వద్దురా, గేట్ ఓపెన్ చేస్తే ఆల్వేడు. ఇన్ని పట్టుకో, ఇన్ని పట్టుకో. అవుదా దానన్న, తాళం చేయండి. ఉంది కదా ఎడబెట్టినవే. ఉంటావా నువ్వు? వస్తావా? రెస్ట్ తీసుకో. సరేనా, నేను పెడుతుంది. కొట్టుకరా వాళ్ళని కొద్దిగా బకెట్లో పెట్టాలా? సరే ఓకే, సరే ఓకే. నాని తమ్మి దొరకరా రైట్. ఏమి వా, మా ఇంటికి అయితే ఇది ఒక చెట్టు మొలిసింది, పెరిగింది. ఆ పెట్టుకు, ఆ చెట్టుకు వచ్చేసి ఇదో సీతాఫలం. ఇగో ఈ రకంగా ఉంటుంది చెట్టు మీద ఉన్నప్పుడు. అంటే పళ్ళు పండు కాలేదు ఇంకా, ఇది కచ్చకాయ. పండేదంటే ఇంకా పండు మొక్కలేదు. ఆ పండ్లు దీనికి రాలేదు ఇంకా. దీన్ని తెంపుకొని దాచిపెట్టుకోవాలి. బియ్యం డబ్బల, బియ్యం డబ్బల దాచిపెట్టుకుంటే మంచిగా ఉంటాయి, అప్పుడు పన్ను మక్కుతాయి. అట్లా ఇంటికో చెట్టు ఆడొకటి ఆడొకటి ఉన్నది అన్నట్టు. వీడొకటి ఉంది, ఆడొకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి చెట్లు. అందుకని మాకు సీతాఫలం ఎక్కువ ఇక్కడ. చీరలంకులు వచ్చిండు. యాక్చువల్లీ మొన్న జ్యోతి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చిన చెట్లకైతే ఇవి ఇట్లా కట్టేసిండు పప్ప. ఎందుకంటే ఆవు రాగానే వస్తూనే ఇవి తిన్నేస్తూ ఉంది, అందుకని చెప్పేసి ఇట్లా కట్టిండు. అటు లోపలికి ఏం కాదు కాబట్టి వదిలేసిండు. ఇక ఇక్కడికైతే ఈ చెట్లను మెదలనిస్తే అవి అసలు పెరగనిస్తలేవు. ఇట్లా ఏం చేద్దాం, ఇట్లా ఏం పెరుగుతాయి మరి? అవు ఏందట దాని బా. ఎడ వస్తురు, ఉక్తునే. వావ్, ఇక వీటికి అప్పుడు ఎప్పుడైతే వీటికి రోగాలు వచ్చినాయో అప్పటి నుంచి వీటిని బయటికి ఇడిస్తలేము. ఇక లోపలనే వేసి కందులు, కందులు దాంతోపాటు మొక్కజొన్నలు, దాంతోపాటు బియ్యం ఇవి పెడతా ఉన్నాం. ప్రజెంట్ అయితే వీటితోటే ఇవి బతుకుతూ ఉన్నాయి. గగ్గగ్గ చూసిన పుంజు, నేనే రాజు నేనే మంత్రులకి వేస్తుంది అది. ఒకటి దగ్గర పోసినవి, దూరం దూరం పోయాలి, అది బుక్కనిస్తలేదు. అది ఏమంటుంది కుక్కనా? ఇరికిందా అల్లకు? మరి గీడి ఎందుకు కట్టేసి నువ్వు? లోపల కట్టేదా? బయటకన్నా కట్టేసేది. ఇది వచ్చేసి ఆవుకి, ఆవు షెడ్ ఇది వచ్చేసి కోళ్ళకి అనుకున్నాం, కానీ గొర్రెలకి అయ్యేటట్టుంది. ఇక నాన్న గొర్రెలు 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 అంటుండు, అందుకని చెప్పేసి గొర్రెలు తీసుకోదామనే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ రేట్ ఎక్కడ రీజనబుల్ అయితే లేదు. మంచి రేటు తీసుకొచ్చి బుధవారం అంగడి పోయిన తర్వాత ఆడ దొరికితే కనుక గొర్రెలు తీసుకొస్తాం. ఇది వచ్చేసి మన షెడ్డు, మన పోచమ్మ చేతి వంట షెడ్డు. ఇక షూటింగ్ లేకపోతే ఇదంతా ఏదో బోసిపోయినట్టు ఉంటుంది, అంతా ఆగమ్మే పరిశాన్ అన్నట్టు. ఎవరు వచ్చేటోళ్ళు ఉండరు అన్నట్టు ఇడికి. అట్లుంటుంది. ఇక మన ములుక్కు పోయినప్పుడు ఈ మొక్కజొన్నలు తీసుకొచ్చినాం. ఈ మొక్కజొన్నలు బుక్తున్నాయే? అంటే పెద్దవి బుక్తున్నట్టునే చిన్నవి బుక్తలు. వావ్, అరటితోటి అరటి చెట్టు పెద్దగా అయితే మస్తు ఉంటుంది, మస్తు అవుతుంది నిజంగా. ఇగో ఎంత మంచిగా వచ్చింది కూడా అరటి చెట్టు. నీకు నాకు ఎందుకు అరటి చెట్లు ఉంటే మస్తు అనిపిస్తుంది. డ్రోన్ లేపినప్పుడు అరటి చెట్లు మంచిగా అనిపిస్తాయి. వీటికి వెళ్ళాయే ఇవి. ఇగో ఇగో తిను 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 రే తిను. బెదిరిస్తుందే పుంజు, అన్నిటికి పెద్దగా అయిపోయింది. ఎవరిని ఎవరిని తిననిస్తలేదు. ఒక దగ్గర పోయేది, ఆడిని ఆడిని పోయాలి. అట్లా అయితేనే సెట్ అవుతాయి ఇవి, లేకపోతే ఇంటి తెచ్చట్లేవు. ఆవిటిపోయింది. ఆవు వచ్చేసి గాడ మేస్తుంది, కనిపిస్తురా? దీని పక్క షెడ్లనే ఆడ ఆవు, ఆడ దూడ. మేక ఎటువైంది? మేక కూడా ఆవు పక్కకే ఉంది. ఆవు ఆవును అది దూడ వదిలేసి ఉంటుందేమో, కానీ మేక మాత్రం వదిలేసి ఉండదు ఆవుని. ఎందుకంటే అవి దాని గుట్టిన దానికంటే ఫీల్ అవుతుంది ఇది అయితే నిజంగా. పోబావి ఈ పుంజు చూడు ఎట్లా చేస్తుంది అసలు. ఆగుతలేదు పుంజు. అవు అన్నిటిని ఒడిచేస్తుంది. నువ్వు అన్ని వెళ్ళిపోయినా ఇది ఒక్కటే ఉంది చూడు. నేనే రాజు నేనే మంత్రి. ఎవరు బుక్కోదీడ? నేను బుక్కున్నసారి కానీ వేరే వాళ్ళు బుక్కోదు అన్నట్టు ఉంది దాని పరిస్థితి. అవు ఆ పెద్ద పుంజు ఉంటే ఇది సైలెంట్ ఉంటుండనే పొట్టు పొట్టు ఓడుస్తుండే అది దీన్ని.
కనుకోలేసాం మనం రెండు రోజుల్లో కాక మా ఆర్డర్ పడింది.